శుభం వ్యాధు శ్రీగురు భ్యోనమః. మకర రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మాట్లాడుకుంటే, మకర రాశిలో కేతు, సప్తమంలో రాహు, అదేవిధంగా తృతీయంలో కుచుడు. మనం చూసుకుంటే లాభంలో గురువు ఉన్నాడు, వ్యయంలో శని కూర్చున్నాడు. ఇది ఎలాగుంటుందంటే మకర రాశి వారికి అది కరెక్టా కాదా, అవునా కాదా, కన్ఫ్యూజన్ స్టేజ్లో ఈ 15 రోజులు నడుస్తుంటాయి. చేస్తున్న నిర్ణయం కరెక్టా కాదని క్లారిటీ కూడా వాళ్ళకి వచ్చే అవకాశం కనిపించదు. ఈ మకర రాశి వాళ్ళు చదువుకున్నంత వరకు బాగానే ఉంటుంది, చదువు విషయంలో ఎటువంటి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగదు. కానీ మిగిలిన వ్యవహారాలు తీసుకున్నప్పుడు ప్రతి దాంట్లో ఎంతో కొంత నష్టంతో కూడిన లాభం వస్తుంది. 100 రూపాయలు లాభం వచ్చేస్తుంది అనుకుని చేసే ప్రయత్నంలో ఆ 100 దగ్గర మనకు 20 రూపాయలు 30 రూపాయలు వస్తుంది. లాభం వస్తుంది కానీ 20-30 వస్తుంది. అయితే లాభం ఇంతే వస్తుంది కదా అని చెప్పి మనం బాధపడగా వచ్చిన దాంతో తృప్తిపడడానికి ప్రయత్నం చేయగలిగితే కొంత బెనిఫిట్గా ఉంటుంది. లేదంటే ఇంకేదైనా ప్రయత్నం చేస్తే వచ్చింది కూడా పోయే అవకాశం ఉంటుంది. అంచేత వచ్చే లాభం తగ్గిపోయినా బాధపడకండి అని ప్రత్యేకంగా చెప్పాలనుకున్న విషయం. ఇక్కడ శనీశ్వరుడు యొక్క ఆరాధన చేయడము లేదంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడము చాలా విశేషంగా సంకట విమోచన జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ కేతు ప్రభావం వల్ల రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి చంచల మనస్తత్వంతో మనం తీసుకున్న నిర్ణయాలలోనూ మన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. నిర్ణయమే ప్రాధాన్యం ఇక్కడ. ఎంత పెద్ద నిర్ణయం తీసుకుంటారో చిన్న నిర్ణయం కాదు, నిర్ణయంలోనే లోపం ఉంటుంది కాబట్టి దానిలో నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త పడను. గణపతి యొక్క ఆరాధన చేసేది చాలా విశేషంగా ఉంటుంది. ఒకటి గణపతి ఆరాధన, రెండవది ఆంజనేయ స్వామి ఆరాధన. గణపతి ఆరాధన ఎప్పుడైతే చేస్తారో మార్గం సవ్యంగా ఉంటుంది, ఎప్పుడైతే ఆంజనేయ స్వామికి ఆరాధన చేస్తారో సంకట విపోవచ్చు జరుగుతుంది. ఈ 2 మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళడం ప్రయత్నం చేయండి. కొంత ఊరటగా ఉండే అవకాశం ఉంటుంది. నష్టం అనేది తప్పదు, దాన్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళి, అంటే లాభంలోని నష్టం తప్పదు, దాన్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా చక్కటి మార్గంలో రాజ్యం పొందే అవకాశం ఉంటుంది. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.